స్టార్స్ లేకుండా తీసిన ఓ సినిమా సైలెంట్గా హిట్ అయ్యి సూపర్ షేర్స్తో 38 కేంద్రాల్లో 100 రోజులు ఆడటమే కాదు సిల్వర్ జూబులు జరుపుకోవడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం. ఆ సినిమా పేరు దేవి. ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎంఎస్ రాజు. పెద్ద హీరోలతో పెద్ద హిట్స్ తీయడం కంటే కథే హీరోగా గ్రాఫిక్ వర్క్స్ స్పెషల్ అట్రాక్షన్గా అత్యున్నత సాంకేతిక విలువలతో ఓ సినిమాను నిర్మించి ఘన విజయం సాధించడం గొప్ప విషయమే. అలాంటి విజయంలో ఎంతో థ్రిల్ ఉంటుంది, మాటల్లో చెప్పలేనంత ఆత్మసంతృప్తి ఉంటుంది. దేవి చిత్రాన్ని ప్రారంభించి కోట్లాది రూపాయలు ఆ సినిమా మీద ఖర్చు పెడుతున్నప్పుడు నిర్మాత ఎంఎస్ రాజును చూసి రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రాజెక్టు డిలే అవుతున్న కొద్దీ హనీ అంటే ఎంఎస్ రాజును పరిశ్రమను అందరూ ఇలాగే పిలుస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో అనవసరంగా ఈ సినిమా మొదలుపెట్టాడు, దెబ్బతింటాడు అని. అయినా ఆ కామెంట్స్కి ఏమాత్రం ఇరిటేట్ అవ్వకుండా తన సర్వశక్తుల్ని దేవి చిత్రం మీదే కేంద్రీకరించారు. దేవి చిత్రాన్ని ఒక యజ్ఞంలా భావించి హనీకు అన్ని వేళల్లో అండగా నిలిచారు దర్శకుడు కోడి రామకృష్ణ. మనవడొస్తున్నాడు, శత్రువు, పోలీస్ లాకప్ వంటి సంచలన విజయాల తర్వాత దేవి సాధించిన మహోన్నత విజయం కోడి రామకృష్ణ ఎంఎస్ రాజు కాంబినేషన్ సూపర్ హిట్స్కు సెంటిమెంటల్ కాంబినేషన్గా బాక్సాఫీస్ రికార్డ్స్ సాక్షిగా నిరూపించింది. 1999 మార్చి 12 దేవి చిత్రం విడుదలైంది. తొలి రోజు నుంచే వసూళ్ల ప్రభంజనం మొదలైంది. ఇండస్ట్రీ పుట్టి పెరిగాక సూపర్ సిక్స్గా గుర్తింపు పొందిన చిత్రాల్లో ఒకటిగా దేవి నిలిచింది. అయితే మిగిలిన 5 చిత్రాలు భారీ తారాగణంతో తయారైనవే. తమిళంలోకి ఈ చిత్రాన్ని డబ్ చేశారు, కర్ణాటకలో తెలుగు వెర్షన్ విడుదల చేశారు. తమిళ కర్ణాటక రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయల షేర్ సంపాదించి దేవి సంచలనం సృష్టించింది. హిందీలో కూడా దేవి విశ్వరూపం చూపించింది. స్టీవెన్ స్పీల్బర్గ్, జార్జ్ ల్యూకాస్ వంటి హాలీవుడ్ దర్శకులు స్పెషల్ ఎఫెక్ట్స్ అనే కొత్త సాంకేతిక ప్రక్రియను కంప్యూటర్ మీద సృష్టించగా ఆ స్ఫూర్తితో మన దేశంలో తొలిసారిగా అమ్మోరు చిత్రం నిర్మించడం, అది అనూహ్య విజయం సాధించడం జరిగాయి. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సాధించిన విజయాన్ని అందరూ అభినందించారు. కానీ భారీ వ్యయంతో కూడుకోవడంతో అలాంటి చిత్రాలు తీయడానికి మిగిలిన నిర్మాతలు వెనుకంజ వేశారు. కానీ ఎంఎస్ రాజు సాహసి కావడంతో ధైర్యంగా ముందడుగు వేశారు. అంతవరకు వచ్చిన నాగుపాము చిత్రాలకు భిన్నమైన కథను ఎన్నుకొని దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించారు. అమ్మోరు చిత్రంలో 2.5 నిమిషాల సేపే గ్రాఫిక్స్ ఉంటాయి, కానీ దేవి చిత్రంలో 26 నిమిషాల సేపు గ్రాఫిక్స్ ఉండటం విశేషం. చిత్ర నిర్మాణానికి 2.5 ఏళ్ళు పడితే అందులో కేవలం గ్రాఫిక్స్ కోసం 18 నెలల కృషి చేశారు. ముంబైలోని క్రెస్ట్ కమ్యూనికేషన్స్ సంస్థ గ్రాఫిక్స్ రూపకల్పన చేసింది. వాటి కోసం 2.5 కోట్లు ఖర్చు చేశారు ఎంఎస్ రాజు. మిగిలిన సినిమా కోసం 4 కోట్లు ఖర్చు అయ్యాయి. మొత్తం 165 రోజుల షూటింగ్లో 185 రోల్స్ ఫిల్మ్ ఎక్స్పోజ్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్కు మిక్సింగ్కు 35 రోజులు పట్టింది. నేటి సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ దేవి సినిమాతోనే పరిచయమయ్యారు. తన 17వ ఏట అలా పరిచయమైన దేవి శ్రీప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. 18 రోజుల పాటు రీరికార్డింగ్ చేసి చిత్రానికి కొత్త అందం తెచ్చారు. మలయాళ నటుడు సిజు ఇందులో హీరోగా నటించారు. నటి మంజుల కూతురు వనిత కథానాయిక. భానుచందర్, ప్రేమ, షావుకారు జానకి, బాబు మోహన్ తప్ప మిగిలిన తారలంతా కొత్తవారే. ఇమేజ్ ఉన్న తారలతో చేస్తే అనుకున్న ఎఫెక్ట్ రాదని నష్టానికి సిద్ధపడే దేవి చిత్రం ప్రారంభించారు ఎంఎస్ రాజు. హైదరాబాద్, అరకు, వైజాగ్, రామచంద్రాపురం, హోగేనకల్, కులు మనాలిలో షూటింగ్ జరిగింది. తెలుగు స్క్రీన్ మీద అంతకుముందు ఎన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్
దేవి చిత్రంలో కనిపించడంతో ఆడియన్స్ ఓ విచిత్రమైన అనుభూతికి లోనయ్యారు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా రూపాయికి రూపాయి లాభం చూశారు. ఫస్ట్ వీక్లో దేవి ఏమీ లేదని ప్రచారం చేసిన వాళ్ళు నాలుగో వారం వచ్చేసరికి హిట్ అన్నారు. 50 రోజులు దాటిన తర్వాత సూపర్ హిట్ అన్నారు. ఎవరూ ఊహించని విధంగా 70 రోజుల తరువాత దేవి కలెక్షన్స్ విపరీతంగా పెరిగాయి. 10 వారాల తరువాత కూడా థియేటర్ల ముందు హెవీ క్రౌడ్స్ కనిపించడంతో థియేటర్ల వాళ్ళు షాక్ అయ్యారు. నిర్మాణ సమయంలో దర్శకుడు కోడి రామకృష్ణ ఇది మామూలు చిత్రం కాదు అంటుండేవారు. విడుదలైన తరువాత ఆయన మాట నిజమైంది.